టీడీపీ ఆవిర్భావం నుండి కొండేపు నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన మా తాతగారు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు మరణించి 20 సంవత్సరాలు అవుతున్నా నియోజకవర్గ ప్రజలు మాత్రం పెద్ద ఆయన్ను ఆయన వారసుడుగా నన్ను ఇంతలా ప్రేమిస్తున్నారు అంటే మీ ప్రేమను నేను ఎలా మరవగలను. మన ఎమ్మెల్యే స్వామిని రేపు జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దామచర్ల సత్య పిలుపునిచ్చారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగంతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య. పెద్దలు, మన మండల సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు సింగయ్య గారికి, మన నియోజకవర్గ పరిశీలకులు అడప సాములు గారికి, జనసేన మన నియోజకవర్గ కోఆర్డినేటర్ మనోజ్ గారికి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి, బీజేపీ శ్రీనివాసరావు గారికి, అలాగే మన సీనియర్ నాయకులు సందాని భాషా గారికి, చేమకూర్తి కృష్ణ గారికి, మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొండయ్య గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వెంకటరావు గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మా సోమరాజపల్లి గ్రామం అభివృద్ధి చెందిందంటే అది తెలుగుదేశం పార్టీలోనే. ఈరోజు మీ అందరినీ అడుగుతూ ఉన్నా, మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు రాకముందు ఈ ఊరు ఎలా ఉంది, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామం ఎంత అభివృద్ధి చెందింది, మొన్న మన ఎమ్మెల్యే స్వామి గారు ఎంత అభివృద్ధి చేశారు, మీరు ఇవన్నీ ఒకసారి ఆలోచన చేయండి. ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మొత్తం మన ప్రభుత్వంలోనే వేసుకోవడం జరిగింది. మనకి ఒకే ఒక సమస్య, త్రాగునీరు సమస్య. అది కూడా పైప్ లైన్లు సరిగ్గా ఎగిపోవటం వల్ల మనకి నీళ్ళు అందట్లేదు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాగానే ఈ గ్రామానికి పూర్తిగా ప్రతి ఇంటికి కుళాయి ఇప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను కూడా నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం, ఇంకా 45 రోజులు మాత్రమే ఉన్నాయి. మీరందరూ అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు అందరం సమిష్టిగా ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి మన ఎమ్మెల్యే స్వామి గారిని, అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మనం మంచి మెజార్టీతో గెలిపించుకుందాం. ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసాం. అలాగే ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి దమ్ము ధైర్యంగా ఓటు హక్కు అడిగే దమ్ము మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పితే ఎవరికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన ప్రభుత్వం రాగానే రేపు ఒక 6 సంక్షేమ కార్యక్రమాలు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో తీసుకొని ప్రజల్లోకి రాబోతూ ఉన్నాం. మన ప్రభుత్వం రాగానే ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ యువతని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలా. చాలామంది నిరుద్యోగులు, చదువుకున్న యువకులు, ఎస్సీ ఎస్సీ బీసీ అన్ని వర్గాల ప్రజలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలా దారుణమైన, వాళ్ళ చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి పొందడం లేదు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకొని రాలా. ఈరోజు అందుకు వాళ్ళ కష్టాలు గుర్తించి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నిరుద్యోగ భృతి కింద నెలకి 3000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి, ఎవరైతే యువకులు ఉద్యోగం చేయకుండా ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ 3000 రూపాయలు ఇవ్వటం జరుగుతూ ఉంది ఈరోజు. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకి, మన ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి 15000 రూపాయలు ఇవ్వటానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక పిల్లలుంటే 15000, ఇద్దరుంటే 30000, 3 ఉంటే 45000. వాళ్ళకి చదివించే బాధ్యత కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నారు. ఈరోజు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అన్నదాత పథకం కింద 20000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి మనం వేయటం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల్లో 1,00,000 రూపాయలు, సంవత్సరానికి 20000 రూపాయలు. అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి మహిళకి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ జీవితాలని నిలబెట్టుకోవాలని, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాలని, స్వతంత్రంగా ఎదగాలని వాళ్ళకి నెలకి 1500 రూపాయలు ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లో కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతా ఉన్నారు. ఈరోజు
మహిళలు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ తిరగాలన్నా కూడా ఉచితంగా వాళ్ళకి టికెట్ లేకుండా రవాణా సౌకర్యం, ఉచిత ఆర్టీసీ బస్సులో ఫ్రీగా తిరగాల్సిన ఫెసిలిటీ సౌకర్యం కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది. ఇలా సంక్షేమం కానీ, అలాగే బీసీలకు రక్షణ చట్టం, బీసీలపై ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు మీరందరూ చూశారు. అటు మన నాయకుడు కొల్లు రవీంద్ర గారి నుంచి అచ్చెన్నాయుడు గారి దాకా ఏమీ చేయకపోయినా అరెస్టులు చేసి ఎంత ఇబ్బంది పెట్టారు. చిన్న కార్యకర్తలని మొన్న రేపల్లిలో ఒక అబ్బాయిని వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేసి ఎందుకు చేశారని అడిగినందుకు ఆ అబ్బాయిని చనిపోయిన దాకా ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు. ఇలాంటి దాడులను అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం కూడా మన ప్రభుత్వం తీసుకొని రాబోతోంది. ఈ రాష్ట్రంలో బీసీలకు కూడా పెన్షన్ 4,000 రూపాయలు రేపు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మన కాలనీలో కూడా చూసుకుంటే ఈరోజు మన ప్రభుత్వం ఎస్టీలకి పెన్షన్ ఇవ్వటం కూడా మొన్న మన నారా చంద్రబాబు నాయుడు గారే తీసుకొని వచ్చారు. డప్పు కళాకారులకు కానీ చర్మకారులకు కానీ అందరికీ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇవన్నీ అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ రెండు తీసుకొచ్చింది కూడా మన ఈరోజు. రేపు మన ప్రభుత్వం రాగానే ఎస్సీ సప్లై నిధుల కింద అనేక మందికి ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ డెవలప్మెంట్ చేసుకోబోతా ఉన్నాం. విదేశీ విద్యా పథకం క్రింద మనం ఒక మన నియోజకవర్గం నుంచి ఒక మన కలిగివాయ్ గ్రామంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మన నియోజకవర్గ పరిశీలకులు స్వాములు గారికి, మన జనసేన కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ గారికి, అలాగే మన మండల ప్రధాన కార్యదర్శి చేంకూర్తి కృష్ణ గారికి, బ్రహ్మయ్య గారికి, చండీ గారికి, మన లీగల్ సెల్ నాయుడు గారికి, ఈ కలిగివాయ్ గ్రామ మన సీనియర్ నాయకులు గాంధీ చౌదరి గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కలిగివాయ్ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఇంకా ఎన్నికలు 45 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరం, ఈ 5 సంవత్సరాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన మన గ్రామంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మన నియోజకవర్గం మొత్తం మీద 4 ఇన్ఛార్జీలు మారిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే చాలా ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఒక పక్క కరోనా తోటి మన గాంధీ గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కరోనా సమయంలో కూడా మన నియోజకవర్గంలో గాంధీ గారు అనే కాదు, చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ తెలుగుదేశం పార్టీ మన ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనందరం వాళ్ళని చాలా వరకు మన చేతనంత సాయంలో కూడా కరోనా సమయంలో కూడా అందరినీ కాపాడుకోగలిగాం. ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నా, ఈ కలిగివాయ్ గ్రామం అభివృద్ధి, ఈ గ్రామ రూపురేఖలు మార్చింది మన పెద్ద దామోదర్ ఆంజనేయ గారు, మన ఎమ్మెల్యే స్వామి గారు అని నేను తెలియజేస్తాను. అన్ని పనులు చేయించుకుంటున్నారు, ఓట్లు మాత్రం మాకు ఎందుకు వేయరు? మీరు ఆలోచన చేయండి. ఈ గ్రామంలో మా సైడ్ నుంచి ఏమైనా తప్పుందా? 100కి 100% ఎఫర్ట్ పెట్టి పనిచేస్తా ఉన్నాం. ఆయన కూడా గాంధీ గారు కూడా అందరినీ కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. మన గ్రామ నాయకులు అందరూ తలా ఈసారి మాత్రం మీరందరూ కూర్చొని టీం వర్క్ చేస్తే మనం ఈ గ్రామంలో మెజార్టీ తీసుకొని రావచ్చు. ఏ ఒక్క వర్గానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రం పరిస్థితి చూస్తే యువకులు, చదువుకున్న యువకులు ఒక్కడి కూడా ఒక ఉద్యోగం రావట్లా, ఒక్క పరిశ్రమ అంటే ఒక పరిశ్రమ తీసుకొని రాలా. ఈరోజు మన ప్రభుత్వంలో ఒక అనంతపూర్లో కియా మోటార్స్ కానీ, లూలు కానీ, ఫాక్స్కన్ కానీ అనేక పరిశ్రమలు మన ఐటీ మంత్రిగా నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 14-19 అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు. హైదరాబాదు అభివృద్ధి చేసిందంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మన గ్రామం నుంచి ఎంతమంది వలసలు పోతా ఉన్నారు హైదరాబాద్కి. ఏ పంచాయతీ ఎలక్షన్ కావాలన్నా హైదరాబాద్ పోయి వాళ్ళు తీసుకొని రావాల్సిన పరిస్థితి
ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రాక వాళ్ళందరూ ఉపాధి కోసం హైదరాబాద్ పోతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ రాష్ట్రం బాగు కోసం రెండు ప్రధాన పార్టీలు, మూడు ప్రధాన పార్టీలు ఒకటే. ఈ రాష్ట్రం చూసి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు రావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పడబోతా ఉంది. ఏ సర్వేలు చూసినా మనకు అన్ని మెజార్టీ రాబోతా ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా, జనం మన పక్కన ఉన్నారు, మన నాయకులు యాక్టివేట్ అయితే ఈ రోజు నుంచి మీరు ఒక దీక్షగా పెట్టుకోండి. మహిళలు మీరు తలుచుకుంటే ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు మార్చగల శక్తి మీకుంది. మీరు ప్రతి దగ్గర చెప్పండి, ఈ రాష్ట్రం డ్వాక్రా మహిళలను పెట్టింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పొదుపు సంఘాలను కూడా ప్రవేశపెట్టింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు దీపం పథకం కింద ఆ రోజు సిలిండర్లు కూడా మీకు ఇవ్వడం జరిగింది. కట్ల పొయ్యి మీద అందరూ వంట చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారని గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రం బాగు కోసం ఒక సూపర్ 6 అనే 6 పథకాలు రేపు మన నాయకుడు ముఖ్యమంత్రి కాగానే ప్రవేశపెట్టబోతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో యువత కోసం ఒక ఉద్యోగం కూడా రాకుండా నిరుద్యోగులు అవుతున్నారు. యువత కోసం కలత చెంది మా యువ నాయకుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా సుదీర్ఘంగా 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో యువత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు చూసి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు, ఎవరైతే ఉద్యోగం రాలేదో నిరుద్యోగులందరికీ ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలుంటే 45,000. వాళ్ళని చదివించడానికి ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు రాబోతూ ఉంది. అలాగే అన్నదాత ప్రతి రైతుకి ప్రతి సంవత్సరానికి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. ఈరోజు మహిళలకి ముఖ్యంగా ఇంట్లో వంట చేసుకోవడానికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు కూడా ఫ్రీ గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. 3 సిలిండర్లు ఈరోజు ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. అలాగే మహిళలకి ఎక్కడ తిరగాలన్నా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కూడా కల్పిస్తున్నాడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మన నాయకుడిని మీరు ఆదరించాలి. అలాగే రాష్ట్రంలో పెన్షన్ రేపు మన ప్రభుత్వం రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతూ ఉంది, అర్హులైన ప్రతి ఒక్కరికి. తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే సంక్షేమం, అభివృద్ధి. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినప్పుడు బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. బడు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనందరం ఒక రాక్షసుని వధించాలంటే అన్ని శక్తులు ఒకటి అవ్వాలి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ గ్రామం ఓటు హక్కు అడిగే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడికి తప్పితే ఇంకెవ్వడికి లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ ఆలోచన చేయండి, ఈ గ్రామానికి ఒక్క కమ్యూనిటీ హాల్ తప్పితే అన్ని కట్టించాం మనం ఎస్సీకల్ అంతేనా. రేపు మన ప్రభుత్వం రాగానే కంపల్సరీగా ఆ కమ్యూనిటీ హాల్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మిమ్మల్ని కోరుతున్నా, ఈ 40 రోజులు కష్టపడండి. మహిళలు మీరు కూడా మన ఎమ్మెల్యే స్వామి గారి కోసం డోర్ టు డోర్ తిరగాలి. మీరు తిరిగితే మనకు ఓట్లు వస్తాయి, మన కోసం కాదు, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఏదో స్వామి గారి కోసమో నా కోసమో కాదు, నేను ఇక్కడ పోటీ చేయట్లా, నేను మీకు సేవ చేయడానికి వచ్చా. ఇది రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ అయినా చిత్తశుద్ధితోటి రాష్ట్రంలో 31 అసెంబ్లీ స్థానాలు ఉంటే 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే మొన్న ఎన్నికల్లో ఒకే ఒకటి మనందరం తెచ్చుకున్నాం. అది మీరు
ఆశీర్వదించబట్టి, దామతల కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించబట్టే మనం గెలుచుకున్నాం. నేను అదే విశ్వాసంతో, అదే ఆత్మవిశ్వాసంతో నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈసారి కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీ అందరవాడు ఈ గ్రామంలో సుమారుగా 100 మంది పేర్లు చెప్పగలిగే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి, అవునా కదా? ఈరోజు మీ అందరిలో తెలిసిన వాడు, మీకు ఉపయోగపడేవాడు మన ఎమ్మెల్యే స్వామి గారు, లోకల్ క్యాండిడేట్, ఆయన్ని మనం గెలిపించుకుందాం. మీకు ఏ కష్టం వచ్చినా దామచల కుటుంబం, దామచల సత్య మీ వెనుక ఉంటాడని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎంపీ అభ్యర్థిగా మనందరి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.